హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు వ్లాగ్ అండి. దివాళీ రోజు మా సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము, డెకరేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో మీరందరూ ఎలా చేసుకున్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఇంటి ముందు మన గుమ్మం బయట అయితే ఇలా చక్కగా ముగ్గు వేసుకొని ఇలా దీపాలు అయితే డెకరేట్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొనే ఆ తర్వాత బయట పెడుతున్నానండి. నేను ఇంట్లో ఆల్రెడీ మనం దేవుడి దగ్గర పూజ ఏదైతే ఉందో అది అయిపోయిందండి. అయిపోయాక బయట డెకరేట్ చేసుకున్నాను. సో చూసారు కదండి, ఇలా అయితే చేసుకున్నాను అన్నమాట. అండ్ అలాగే ఇంటి గుమ్మానికి అటు ఇటు కూడా ఇలా దీపం పెట్టేసి పువ్వులతో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి. సో మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఇంట్లో చేసుకున్న పూజ అండి, మా ఇంట్లో దేవుడి దగ్గర అన్నమాట. ఇది యాక్చువల్లీ దివాళీ రోజు అందరూ నైవేద్యం అయితే పెట్టుకుంటారు కదా, అంటే ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, అలా పెట్టుకోవాలి అని ఉన్నవాళ్ళు. నాకు మా అత్తమ్మ చెప్పారనమాట, సో అలాగే నేను చేస్తూ ఉంటాను. అలాగే ఇంట్లోనే మనం ఈ డివిటీలు అనేది వెలిగించి కొట్టాలన్నమాట. అలాగే దేవుడి దగ్గరే కాకరపోత వెలిగించి అండ్ బయటికి తీసుకొచ్చేసి కొట్టాలన్నమాట. సో అలా అయితే వెలిగించామన్నమాట. అండ్ పర్టికులర్లీ ఇయర్ అయితే మా పిల్లలు కొంచెం అంత భయంగా అయితే ఏం లేరండి. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందిగా భయపడ్డారనమాట, సో ఇయర్ అయితే బాగానే ఉన్నారు. తర్వాత ఇలా ఈ ఆకాశ దీపం అయితే తీసుకొచ్చామండి. క్రాకర్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఏదో ఉన్నాయి, సరే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. బాగానే వెళ్ళింది. అండ్ ఇయర్ అయితే మా అమ్మాయిని చూసే ఉంటారు కదా వీడియో స్టార్టింగ్లో, కొంచెం లంగావని ఇలా వేసి ఇలా పూల జడేసి రెడీ చేశాను అనమాట. దానికి యాక్చువల్లీ జడ అంటే చాలా పిచ్చి అన్నమాట, అందుకని అలా రెడీ చేశాను. చాలా బాగా వచ్చిందన్నమాట. సో మనకి చూస్తున్నారు కదా పిక్ అయితే నేను బ్యాక్ సైడ్ నుంచి తీయలేదు, ఫ్రంట్ నుంచి తీసినవే పెట్టాను. అండ్ మేము ఇక్కడ అయితే డివిటీలు అవి కొట్టిన తర్వాత పైన వెలిగించవలసినవి వెలిగించేస్తున్నామండి, ఏవైతే వీలుగా ఉంటాయో అవి. ఇంకా చుచ్చుగుడ్డు లాంటివి అయితే కిందకి తీసుకెళ్ళి వెలిగిస్తున్నాం అన్నమాట. నేనైతే కిందకు వెళ్ళడానికి డ్రెస్ అది చేంజ్ చేసేసి తీసుకెళ్ళానండి మా అమ్మాయిని. సో ఇలాంటి డ్రెస్తో అయితే మనం వెలిగించలేం కదా, పాపం వాళ్ళు కూడా ఫ్రీగా ఉండలేరు కదా అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేశాను. నేనైతే శారీ చేంజ్ చేసుకోలేదండి, అదే వచ్చింది ప్రాబ్లము. మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా, ఈ సీమ టపాకాయలు వెలిగించాను అన్నమాట నేను. అది వెంటనే మీదకు వచ్చేసి నిప్పు అయితే స్టెప్స్ మీద అంటుకుంది అన్నమాట. సో చీర అంతా కూడా ఒక 4-5 కన్నాల్లో అయితే పడింది. సో నేనైతే కొంచెం కాటన్ లాగే ఉంది కదా అని చెప్పేసి ఉంచేసుకున్నాను. చేంజ్ చేసుకొని వెళ్ళుంటే బాగున్నాను. సో మీరు కూడా ఎవరైనా కానీ ఈసారి నుంచి దివాళీ చేసుకున్నప్పుడు పూజ కోసం మనం మంచి చీర కట్టుకున్నా ఇలా క్రాకర్స్ వెలిగించే టైంకి అయితే శారీ అయితే చేంజ్ చేసేసుకోండి. వీలైనంత మటుకు కాటన్వి ప్రిఫర్ చేస్తే మంచిదండి. దట్టు మనకి ఫుల్ హ్యాండ్స్ ఉండేవి, అలాగే ఫుల్ బాడీ మొత్తం కవర్ అయ్యేలాంటి క్లాత్స్ అయితే వేసుకోవాలి. సో అప్పుడే మనకి ఏమీ అవ్వకుండా ఉంటుందన్నమాట, కాలకుండా ఉంటుంది. మా అబ్బాయి అయితే ఇయర్ కొంచెం ఇంట్రెస్ట్గా బాగానే వెలిగించుకున్నాడండి. తనంతట తనే వెళ్ళి వెలిగిస్తున్నాడు అన్నమాట. ఇందుకు ముందు అయితే లాస్ట్ ఇయర్ అసలు చాలా ఇబ్బంది పెట్టేసేవాడు, అసలు చెవులు మోసుకొని ఏడ్చేసి పరిగెట్టేసేవాడు అన్నమాట. సో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే వెలిగిస్తారండి. మీరు ఎవరు కూడా ఫోర్స్ చేయొద్దండి పిల్లల్ని, అలా చేయడం వల్ల ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప
వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చిందంటే వాళ్ళే వస్తారు. బికాస్ పండగ ఏంటి అసలు యాక్చువల్గా అనేది మనం వాళ్ళకి కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈజీగా అర్థం చేసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించడానికి ట్రై చేస్తారనమాట. సో నేను శారీ అనేది ఇక్కడ ఎలా కాలింది అనేది మీ క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి. చూసారా ఇలా అయితే హోల్స్ పడిందనమాట. యాక్చువల్లీ మనకి పండగ రోజుల్లో ఇలా జరగడం వల్ల కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాం, కానీ ఈ దివాళీ రోజు అయితే అసలు అలాంటి సెంటిమెంట్ ఏమీ పెట్టుకోక్కర్లేదు అని చెప్తున్నారండి. నాకు తెలిసిన ఒక ఆంటీ చెప్పారనమాట. ఇలాంటివన్నీ దివాళీ రోజు నార్మల్గా ఉంటాయండి, అందరికీ జరుగుతూ ఉంటాయి, పెద్ద ఏమీ అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అదే మనకి దేవుడి దగ్గర జరిగితే కనుక ఏమైనా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి చెప్పారనమాట. సో కాలిన వెంటనే అయితే కొంచెం పసుపు అయితే రాసి ఎక్కడైతే కాలిందో అక్కడ తర్వాత వాష్ చేసేసుకొని వాడుకోమని చెప్పారనమాట. సో అదండి వాళ్ళ వీడియో, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా దివాళీ రోజు ఇలాంటి పట్టు శారీస్తో అయితే కాల్చొద్దండి. నా తరపు నుంచి చిన్న సజెషన్ అనమాట, చిన్న రిక్వెస్ట్ అనమాట. నాకు కూడా ఈ ఇయరే బాగా అర్థమైంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మీరు నా వీడియోస్ని చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.